అందరికీ నమస్కారం. దీక్షలో మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ సెట్ని ఏ విధంగా తయారు చేయాలి, తయారు చేసిన క్వశ్చన్ సెట్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. మొదట యాడ్ క్వశ్చన్ సెట్స్లోకి వెళ్ళి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ని ఎంచుకోవాలి. తర్వాత క్వశ్చన్ని క్వశ్చన్ బాక్స్లో టైప్ చేయాలి. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ సెల్ ఆర్గనెల్స్ అండ్ దేర్ ఫంక్షన్స్ అనే క్వశ్చన్ ఇక్కడ టైప్ చేసుకుంటున్నాను. అంటే సెల్ ఆర్గనెల్స్ వాటి యొక్క ఫంక్షన్ మనం సెట్టింగ్ మొదట చేయాలి. మొట్టమొదట సెల్ ఆర్గనెల్ క్లోరోప్లాస్ట్, దాని యొక్క ప్రక్రియ ఫోటోసింథసిస్. సో వీటి రెండింటినీ మొదట మనం సెట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు సెట్స్ 2 సెట్స్ డిఫాల్ట్ వస్తాయి. వాటికి కావాల్సింటే మనం మరిన్ని డిఫాల్ట్ సెట్స్, మరిన్ని సెట్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. మైటోకాండ్రియా సెల్యులార్ రెస్పిరేషన్ అనే మరొక సెట్ని ఇక్కడ రాసుకోవడం జరుగుతుంది. తర్వాత మరిన్ని టూ సెట్స్ని మనం తయారు చేసుకుందాం. ముఖ్యంగా సెల్ ఆర్గనెల్స్, డిఫరెంట్ సెల్ ఆర్గనెల్స్ వాటి యొక్క ఫంక్షన్స్ని ఇక్కడ మనం మొట్టమొదట సెట్ చేసుకోవాలి. రైబోజోమ్స్ అలాగే ప్రోటీన్ సింథసిస్, రైబోజోమ్స్ యొక్క ఫంక్షన్ ప్రోటీన్ సింథసిస్. మనం మనొక క్వశ్చన్ ఆన్సర్ సెట్ని తయారు చేసుకోవడానికి యాడ్ అనదర్ ఆన్సర్ సెట్ వెళ్ళొచ్చు. వెళ్ళగానే మనకు మరొక ఆన్సర్ సెట్ కనిపిస్తుంది. ఇందులో మనం అగైన్ వన్ మోర్ ఆన్సర్ సెట్ని మనం ఇంక్లూడ్ చేయవచ్చు. సో ద సెల్ ఆర్గనెల్ ఇక్కడ మనం సెల్ ఆర్గనెల్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం తీసుకున్నాం. ద ఫంక్షన్ ఆఫ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఈస్ లిపిడ్ సింథసిస్. ఇలా 4 సెట్స్ ఆఫ్ ఆన్సర్స్ తీసుకున్న తర్వాత వాటిని హారిజంటల్ వర్టికల్ లేదంటే మనం కావాల్సిన ఆప్షన్స్ని ఎంచుకున్న తర్వాత గో టు ద నెక్స్ట్. మనం తయారు చేసుకున్న క్వశ్చన్ సెట్ యొక్క ప్రివ్యూ మనం ఇక్కడ చూడొచ్చు. మనం సరిగా సెట్ చేసామా లేదా అన్నది కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనం అంతేకాకుండా ఇక్కడ ఓపెన్ అయినటువంటి డీటెయిల్స్, క్వశ్చన్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనం రాయాలి. క్వశ్చన్ ఉంటుంది, దానికి డిస్క్రిప్షన్ కూడా రాయాలి 1 or 2 sentences. సో ఈ విధంగా మనం ప్రివ్యూలో సరిగా మ్యాచ్ చేసామా లేదా, క్వశ్చన్ ఆన్సర్ సెట్స్ సరిగా ఇచ్చామా లేదా అని కూడా మనం ఇక్కడ సరిచూసుకోవచ్చు. సరిగా ఉంది అని భావించిన తర్వాత మనం డీటెయిల్స్ని ఫిల్ చేయవచ్చు. మీడియం ఇంగ్లీష్ మీడియం అండ్ ద లెవెల్ ఈజ్ మీడియం. కాన్సెప్ట్స్ క్లిక్ చేయగానే మనకు కాన్సెప్ట్స్ వస్తాయి. అందులో కాన్సెప్ట్స్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. బయాలజీ కణం అంటే మనకు 2 కాన్సెప్ట్స్లో వస్తుంది, కానీ ఏదో ఒక ప్లాంట్స్ అనే కాన్సెప్ట్ని మనం తీసుకున్నాం. అలాగే క్లాసెస్ 2 to 3 classes రావచ్చు, కనుక ఐ వుడ్ లైక్ టు టేక్ అదర్ క్లాస్ ఆర్ యూ కెన్ చూస్ ఎనీ అదర్ క్లాస్. పక్కన క్లిక్ చేసిన తర్వాత మార్క్స్ స్కోర్ 1. దీన్ని మనం నెక్స్ట్కి వెళ్ళగానే మన క్వశ్చన్ అక్కడ ప్రివ్యూలో చూపిస్తూ యాడ్ అయి ఉంటుంది. అదంటే ఆ క్వశ్చన్ సెలెక్ట్ చేయబడి ఉంటుంది. యూ కెన్ అబ్జర్వ్ ద టిక్ మార్క్ రిగార్డింగ్ ఆర్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ని మనం ఆల్రెడీ సెలెక్ట్ అయింది కనుక ఇమీడియట్లీ మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ మనం తీసుకున్నటువంటి క్వశ్చన్, ఎన్ని క్వశ్చన్స్ తీసుకున్నాం, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. మనం ఒక క్వశ్చన్ తీసుకున్నాం. ఈ బార్లో మనం ఎంటీఎఫ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అని రాయాలి. మార్క్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత షఫుల్ ద ఆన్సర్స్, ఆ సెట్స్ షఫుల్ అయ్యే విధంగా చూసుకోవాలి. యాడ్ ఇప్పుడు మనకి దీక్ష స్లైడ్లో క్వశ్చన్ సెట్ యాడ్ అవుతుంది. దీన్ని ఆ స్లైడ్కి తగిన సైజుని పెంచుకోవడం, తగ్గించుకోవడం లాంటివి చేయవచ్చు. ఇలా చేసిన తర్వాత దాన్ని వెంటనే సేవ్ చేయాలి. సేవ్ చేసి మనం ప్రివ్యూ చూస్తే మనం జతపరిచినటువంటి కణాంగాలు మరియు వాటి యొక్క విధులు ఇక్కడ ఆవిష్కృతమవుతాయి. ఈ విధంగా
క్వశ్చన్ సెట్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెట్ని తయారు చేయవచ్చు.